అతను సాధారణ వ్యక్తి కానీ అతడి తెలివికి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ అతను ప్రదర్శించిన తెలివేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆన్లైన్ చెల్లింపులు జరిపినప్పుడు రివార్డులు పాయింట్లు అందుకోవడం సహజం, కానీ ఆ రివార్డు పాయింట్లతోనే అతను ఏకంగా కోటీశ్వరుడు అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా దేశస్థుడైన కాన్స్టాంటిన్ యాంకివ్ కు క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే రివార్డు పాయింట్లంటే ఎంతో ఇష్టం. క్రెడిట్ కార్డు వినియోగించడం, దాంతో లభించే రివార్డు పాయింట్లు ఆదా చేయడం అతనికి 2009 నుంచి అలవాటుగా మారింది. స్టాంటిన్ యాంకివ్ ఆన్లైన్లో గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసేవాడు. గిఫ్ట్ కార్డు కొంటే అతడికి కొన్ని డాలర్ల మేర రివార్డు పాయింట్లు లభించేవి. ఆ గిఫ్ట్ కార్డులను తిరిగి తన బ్యాంకు అకౌంట్లో జమ చేసుకునేవాడు. చాలా తెలివిగా ఆ డబ్బుతో తిరిగి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. దీంతో రివార్డు పాయింట్ల ద్వారా వచ్చిన డాలర్లు లాభంగా మిగిలేవి. ఈ విధంగా కాన్స్టాంటిన్ 2.17 కోట్ల రూపాయలను సంపాదించాడు. పనిపాట చేయకుండానే అంత సొమ్ము రావడంతో కొందరు అతడిపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు తన తెలివికి మాత్రం నమస్కారం పెట్టకుండా ఉండలేకపోయారు.